నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సబ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా. సో బై పర్సనల్ న్యూస్ కూడా ఏం నుంచి అన్నమాట. సో ఏంటి ఇవాళ అది మెయిన్ స్ట్రీమ్ నావీ 31 GB ఏదైతే ఉందో ప్లంబ్ బోనిటో అండ్ వెయిట్స్ ఆప్షింగ్ అనేసి అయితే స్పెసిఫికేషన్స్ సిరీస్లో అయితే వచ్చేసినాయి. అవి చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపించచ్చు చాలామందికి అయితే. ఏం లేదు బాయ్, ఇది 1H 3D స్టాక్ టెక్నాలజీతో ఉంది, 96 MBతో పాటు కూడా వస్తుంది అనమాట, ఇన్ఫినిటీ క్యాచ్ ఫైల్ అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్లమ్ బొనాడిక్ వీట్నాస్ అండ్ హాట్ పింక్ బోన్ ఫిష్ అనేసి. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, పెద్దగా ఏం కన్ఫ్యూజ్ పెట్టుకుని నావి తట్టుమని చూసుకుంటే ఇన్ఫినిటీ క్యాష్తో పాటు వస్తుంది అనేసి కూడా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంకేమైనా ఇన్డెప్త్ కావాలంటే ఈ వెబ్సైట్ యొక్క అఫీషియల్ లింక్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నావి 31 వచ్చేసరికి అయితే ఈ ఇయర్ లాంచ్ అయిపోతే నావి 32 వచ్చేసరికి 2023 అండ్ నెక్స్ట్ జెన్ చూసుకుంటే మాత్రం నావి 33 వచ్చేసరికి అయితేనేమో 2B ఉంది, అంటే 2024 2025 అప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఇది వీళ్ళ అప్డేట్ అంటే వీడియో కార్డ్స్ వాళ్ళ వెబ్సైట్ ప్రకారం చూసుకుని ఈ అప్డేట్ వచ్చింది. ఇది కూడా పుకారే, కన్ఫర్మ్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకుంటే గైస్ అఫీషియల్ అనమాట, ఏంటి టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ కాన్ 2022 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, హలో ఫ్లోక్స్, అట్ ఏంటి ఈజ్ అటెండింగ్ అట్ గేమ్స్ కామ్స్ అండ్ సో ఐఎమ్ ఫైనల్లీ ఏబుల్ టు విజిట్ ద ఎనామస్ ఈవెంట్ ఇన్ పర్సన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ బ్రేక్, ఫీల్స్ రిఫ్రెషింగ్, ఐ కాంట్ వెయిట్ సీ ఆల్ దేర్ అనేసి అయితే ఏంటి వాళ్ళు పెట్టారు ఇక్కడ గేమ్స్ కామ్ టుగెదర్ వి అడ్వాన్స్ అనేసి అయితే. సో ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్ట్ 24 నుంచి 29 అనమాట. వాళ్ళు రూమర్ ఏంటంటే అక్కడ అనౌన్స్మెంట్ చేయొచ్చు రైజెన్ 7000 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్ల గురించి, వేరే స్పెసిఫికేషన్స్ గురించి అనమాట. అండ్ గైస్ నా ఒపీనియన్లో మాత్రం ఇవత పీసీ బిల్డ్ చేయాలనుకుంటారో కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎందుకు అంటే మేబీ లాంచ్ అయినాక కొన్ని ప్రైజెస్ తక్కువ కావచ్చు, ఇంకా కొన్ని వీళ్ళు కొత్త ప్రాసెసర్ రిలీజ్ చేస్తారు కాబట్టి పాత వాడి ఆబ్వియస్గా తగ్గించాల్సి వస్తుంది అనమాట. అవి సేల్స్ అయిపోతే స్టాక్ అయిపోతే వీటిని రీప్లేస్ చేసుకోవడానికి. సో ఒక ఎంత 13th కదా, సో ఆగస్ట్ 24 2022 అంటే మీకు ఈజీగా ఒక 10-15 రోజులు ఈజీగా వెయిట్ చేస్తే సరిపోతుంది, 2 వీక్స్ వెయిట్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ AMD నుంచి అనమాట రైజెన్ రేడియన్ గ్రాఫిక్స్ ఏదైతుందో 7000 CPUస్ వల్ల ఏది వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు పింక్ సాడర్న్ ప్లాట్ఫామ్ అనేసి అయితే ఉంది. ఇక్కడ RDNA 3.0 అనేసి అయితే వాళ్ళు మెయింటైన్ చేసారు అన్నమాట, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇక్కడ ఫీనిక్స్ సిరీస్వి. అంటే ఇది 7000 సిరీస్ రేడియన్ 700M అంటే మొబైల్ అండ్ 7000 సిరీస్ కొన్ని ఇంటిగ్రేటెడ్ GPU ప్రాసెసర్స్ ఉంటాయి వాటికి. ఇక్కడ కింద RDNA 2.0 చూసుకోవచ్చు, ఇది ఎక్స్బాక్స్ 6400కి వచ్చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ RDNA 1 చూసుకుంటే RX 5500, ఇవి కొంచెం పాతే అనమాట. సో అవి కాకుండా మనం సింపుల్ చూసుకోవాల్సింది ఏంటంటే RDNA 3.0 అది వచ్చేసరికి అయితే ఫీనిక్స్ సిరీస్ 7000 అనమాట. సో అవి మనం నోట్ చేసుకోవాల్సింది, మనకి గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా బేసిక్గా నడిచిపోతుంది అనమాట, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట, మీకు గేమ్స్ ఆడుకోవచ్చు. సో మార్కెట్లోకి వచ్చినాక అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గైస్ VLC నుంచి అన్నమాట. సో ఇది కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సో కన్ఫర్మ్ కాదు కూడా నేను మీకు ఏం చూపిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే VLC ప్లేయర్ వెబ్సైట్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ లేదు. నేను కూడా ఒక లాస్ట్ వీక్ చెక్ చేద్దామనుకున్నా కాలేదు, కానీ రీసెంట్గానే కొన్ని చెక్ చేస్తుంటే వాళ్ళకు కూడా అదే బయటపడ్డదంట. చాలామంది యూజర్స్కి అయితే ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయిందంట, మేబీ ఫిబ్రవరి నుంచే బ్యాన్ అయిపోయింది. చాలామంది మొన్ననే చెక్ చేసారు అనేసి అయితే టాక్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఎందుకు బ్యాన్ అయింది అనేసి అయితే అప్డేట్ లేదు. ప్రస్తుతానికి అయితే ఇండియా నుంచి మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నాము, మొబైల్ నుంచి అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, డెస్క్టాప్కి అవైలబుల్ లేదనమాట. సో ఇది ఇవాళ నా అప్డేట్స్. ఒకవేళ ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి అయితే చెక్ చేయండి మీకు వస్తుందా లేదా అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ గైస్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే అయింది లేకపోతే మంచిగా అనిపించింది అన్న అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఫైనల్ గైస్ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.